ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ సోమవారము. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. అన్యులు సైతము చేయనేరని మహాదారుణమైన వ్యభిచార దోషము మీ యందు ఉన్నదని వందంతి కలదు. ఏలైనా ఒకడు తన సవతి తల్లిని ఉంచుకొనినయట, అయినచో మీరు ఎట్లు ఇంకను గర్వింపగలరు? మీరు శోకింపవలదా? అట్టి వ్యక్తిని మీ నుండి బయటకు గెంటివేయవలేను. వాస్తవముగా శారీరకముగా నేను మీకు దూరముగానే ఉన్నను, నా ఆత్మ మీతోనే ఉన్నది. నేను మీతో ఉన్నట్లుగానే భావించి మన ప్రభువగు యేసు నామమున ఆ దారుణమును చేసిన వ్యక్తిపై తీర్పు చెప్పి తిని, మీరు సమావేశమగునప్పుడు నేనును ఆత్మ ద్వారా మీతో ఉందును కనుక మన ప్రభువగు యేసుక్రీస్తు శక్తి వలన ఆ వ్యక్తి శారీరకముగా నాశనమగుటకై వానిని సైతానునకు అప్పగించి వేయుడు. అప్పుడు ప్రభువు దినమున వాని ఆత్మ రక్షింపబడగలదు. గర్వించుట మీకు సముచితము కాదు. కొద్దిపాటి పులిసిన పిండి పిండినంతను పులియజేయునని మీకు తెలియదా? పాపమును ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలెను. అప్పుడు మీరు ఏ మాత్రమును పులియని క్రొత్తది ఎగు పిండి వలె ఉందురు. నిజముగా మీరు అట్టి వారేనని నాకు తెలియను. ఏలయనా పాస్కా గొర్రెపిల్లయగు క్రీస్తు బలి చేయబడెను. కాబట్టి ద్వేషము దౌష్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ సత్యము అను వానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకుందము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు మరి యొక్క విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింప ఆరంభించెను. అచ్చట కుడిచేయి ఊచపోయిన వాడు ఒకడు ఉండెను. అట్టివాణిని విశ్రాంతి దినమున స్వస్థపరచినచు యేసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పొంచియుండిరి. వారి ఆలోచనను గ్రహించిన యేసు ఊచచేయువానితో లేచి మా మధ్యను నిలువబడుము అనెను. వాడు అట్లే లేచి నిలుచుండెను. ఆయన వారితో, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? జీవితమును రక్షించుట న్యాయమా, జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మిమ్ము ప్రశ్నించుచున్నాను అని చుట్టుప్రక్కల కలయచూచి వానితో, నీ చేయి చాపము అనెను. వాడు అటులనే చేయి చాచెను, వాని చేయి బాగుపడెను. అది చూచి వారు వెర్రి కోపముతో యేసును ఏమి చేయుదమా అని మంతనములు సలుపసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.